మిత్రులు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఇనాగ్రేషన్ మీద అభినందనలు తెలియజేశారు, కంగ్రాలేట్ చేశారు, వారి ధన్యవాదాలు. తర్వాత కొన్ని సూచనలు వారు చేసినారు. జడ్జి గారు ఉంటేనే బాగుంటుందని అన్నారు. మేము కూడా అనుకున్నాం అధ్యక్ష, మాకు న్యాయ వ్యవస్థ పట్ల, మాజీ జడ్జిల పట్ల అపారమైన గౌరవం ఉంది. ఇందాక వారు చెప్పినట్టు ఫీజుల నియంత్రణ ఉంటే జడ్జి గారిని పెట్టిన అధ్యక్ష అన్ని కంపెనీలు పెట్టినాం. ఈ పర్టికులర్ విషయంలో మన దగ్గర కొంత ప్రత్యేకమైన పరిస్థితి మాకు తెలుసు అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు భద్రత కోసం ఎవరెప్పుడు చేయనటువంటి ఆలోచన మనం చేసి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఏకెకరికి లే 5,000 నే, అక్బర్ సాబం 10,000 దేరే దో ఫసల్ మే, ఏ ఫసల్కి లే 5,000 దేరే, ఏ కహీ భీ నే హిందుస్తాన్, బహుత్ భారీ బడ్జెట్ అధ్యక్ష. ఇదే కాదు, రైతుల మీద కొంతమంది అవాకులు చెవాకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు బయట, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్, అవగాహన శక్తి లేని వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రాలు, దేశాలు, వాటి యొక్క భౌగోళిక పరిస్థితులు, వాటి చుట్టూ అలుముకోనున్నటువంటి అనేక ఇతర పరిస్థితులను పట్టి వాళ్ళ యొక్క ప్రాధాన్యతల క్రమాన్ని వాళ్ళ సామాజిక అవసరాల దృష్ట్యా నిర్ణయం చేసుకుంటారు అధ్యక్ష. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఇంత డబ్బు ఖర్చు పెడతారా, కరెంటు బిల్లు ఇంత కడతారా, ఇంత కరెంటు అవసరమా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష, అది ఎవరన్నా ఏమని అనుకుంటే మాకు సంబంధం లేదు. మాకు ఎవరు బాసులు లేరు అధ్యక్ష, మాకు ప్రజలే బాసు, తెలంగాణ ప్రజలే మా బాసు, వాళ్ళ ప్రయోజనమే మాకు ప్రధాన కర్తవ్యం. ఇక ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏం చెప్తారు మేము పెద్దగా పట్టించుకోమా అధ్యక్ష. మంచి సలహా ఉంటే స్వీకరిస్తాం వినయపూర్వకంగా, కానీ ఒక పద్ధతిలో మొత్తమే తప్పు అనే పద్ధతిలో కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మన యొక్క భౌగోళిక పరిస్థితి అందరికీ తెలుసు. ఒకటి కృష్ణానది, రెండోది గోదావరి నది, మనకి ఇవే ఆధారం అధ్యక్ష. ఆ కృష్ణ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడతా ఉంది. కర్ణాటక మరో 100 TMCలకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు, అది వస్తే అసలు ఏమైందో అయోమయమైనటువంటి పరిస్థితి. మిగిలింది ఒక గోదావరి. ఆ గోదావరిలో కూడా నేను ఇక్కడనే తమరు అనుమతి అప్పుడు స్పీకర్ గారు, మధురాచార్య గారు ఉండే అధ్యక్ష, తమరు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు, సభ్యులకు యాంపుల్గా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ప్రపంచమంతా చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్ ద్వారా. ఉన్నది ఒకటే ఒక గోదావరి. ఆ గోదావరి కూడా ఎగువ గోదావరి కాదు అధ్యక్ష, ప్రాణహిత కలిసిన తర్వాత ఉన్న గోదావరే మనకు దిక్కు, ఇంకా వేరేం లేదు. అందువల్ల అక్కడ బెడ్ లెవెల్ వచ్చేసి 90 మీటర్స్. అది ఆ 90 మీటర్స్ నుంచి వాటర్ తెచ్చుకోవాలి, వాటర్ ఉన్నదే అక్కడ, ఇంకా వాటర్ లేదు. మనకు తాగునీళ్ళకైనా, సాగునీళ్ళకైనా, పరిశ్రమలకైనా, ఇతర డొమెస్టిక్ నీడ్స్ కోసమైనా సరే నీరు లేకపోతే జీవితం లేదు, రాష్ట్రమే లేదు, మనం బతికే లేదు. కాబట్టి నీరు తేవాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పు అవుతుంది, అవన్నీ అర్థం పర్థం లేని విషయాలు అధ్యక్ష. సభ మనం గల్ఫ్ కంట్రీస్ పోతాం, గల్ఫ్ కంట్రీస్లో మంచినీళ్ళు తాగాలి మనుషులు అక్కడ బతకాలంటే. ఏం లేదు అధ్యక్ష, వాళ్ళు వర్షాలు ఊరు అంత గొప్పగా. ఏం చేస్తారు, డీశాలినేటర్ చేసుకుని సముద్ర నీళ్ళు వాడతారు, చాలా కాస్ట్లీ అఫేర్. ఇలా చెన్నైలో మనం చూస్తూ ఉన్నాం తాగునీటి బాధ, ఏం బాధలు పడుతున్నారో రోజు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళు డీశాలినేషన్ ప్రాజెక్ట్ పెడితే వాళ్ళు ముందుకు రావడం లేదు, కాంట్రాక్టర్ కూడా ముందుకు వస్తలేడు, అది వర్కౌట్ కాదు, వైయబుల్ కాదని చెప్పి. కానీ గత్యంతరం లేదు కాబట్టి ఎంత కాస్ట్లీ అయినా అది టాప్ ప్రయారిటీ కాబట్టి డీశాలినేట్ చేసి మొత్తం దేశానికి వాటర్ సప్లై చేస్తూ ఉంటారు, గత్యంతరం లేదు కాబట్టి. అట్లా దేశాల యొక్క, వాటి ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలు మార్చుకుంటాయి. తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. గ్రావిటీ ఉంది, తక్కువ ఉంది అవకాశం, ఉన్నటువంటి సోర్సులు ఎండిపోయినాయి. తమకు తెలుసు, తమ నిజాం సాగర్ ప్రాంతవాసి, నిజాం సాగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే, మరి ఎట్లా ఎండిపోయింది, ఇప్పుడు కాళేశ్వరంతోనే మనం నింపే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ అధ్యక్ష బొట్టు నీళ్లు, ఆదిలాబాద్ జిల్లా నిన్న మా జోగురామన్న గారు మాకు మా టౌన్ నీళ్ళు వస్తారని చెప్పి వారు అతను పంచాయతీ పెడతా ఉన్నారు, దాన్ని ఛానల్ లోడ్ చేసి ఇవ్వమని చెప్పినామంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా మంచినీళ్ళని నిల్లు ఇవ్వలేని పరిస్థితి పోతూ ఉంది. సింగూరులో కొంత సమస్య వస్తూ ఉంది వాటర్ గురించి. నేనేమంటాను అధ్యక్ష, ఇలా అవసరాన్ని గుర్తించే దాన్ని తెస్తా ఉన్నాం. 5,000 కావచ్చు 10,000 కరోడ్ పోతా ఉంగా కరెంటు బిల్కి, బడి బాత్ నయ్యా మరి హమారే సారే కిసాన్ కి లియే ఉనికే జిందగీ కి లియే కరెంట్ బిల్ అగర్ 10,000 నై 12,000 భీ భరనా పడే హమ్ తయార్ హై, హమ్కో తయార్ రహనా చాహియే, యే హమారా ప్రయారిటీ హోనా చాహియే. ఇసిలియే కి ఖుదకుశీ హోసే ఔర్ పరేశానీ హోసే బౌరానీ హోసే హమారే కిసాన్ కో, కిసాన్ తబ్కా కో బచానా హమారా ఫర్జ్ బన్తా హై. తో ఇసిలియే జో హమ్కో ఖానా దేతా హై, జో మెహనత్ కర్తా హై, ఉన్కో బచా లేనా హమారా కామ్ హై. ఇసిలియే రైతుల కోసం అధ్యక్ష 10,000 కాదు 15,000 కోట్ల కరెంట్ బిల్ అయినా ప్రభుత్వమే చెల్లిస్తుంది,
ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం ధనిక రైతాంగం అయ్యే వరకు, అప్పులు చేసే అవస్థ లేకపోయేంత వరకు వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తాం, ఉచితంగానే లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ కూడా ఇస్తాం, పెట్టుబడి కూడా అందిస్తాం. మేము కోరుతున్నదాలు ఒకటే అధ్యక్ష, రైతులు రుణ విమోచన కాదు చట్టం, అసలు రుణాలు చేసే పరిస్థితి ఉండకూడదు. రైతు బంధు కొంత దాన్ని తీరుస్తా ఉంది. నేను ఆపద వస్తే వాళ్ళు చనిపోతే రైతు కొండంత అండగా ఉంటా ఉన్నది. ఇలా రైతులు అప్పులన్నీ తీర్చేసి వారు స్వయంగా 4-5 లక్షలు వారి దగ్గర నిల్వ ఉంటే గనక ఆ ఇబ్బంది లేకుండా పోతుంది. కాబట్టి అప్పటిదాకా రైతాంగాన్ని ఆదుకోవడంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా కూడా మేము పట్టించుకోదలుచుకోలేదు. ఖచ్చితంగా రైతు పక్షపాతంగానే ఉంటాం. దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఆ రెవెన్యూ చట్టం కూడా కొత్తది తెచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. నేను ఒకటే మాట రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వ్యవసాయ రంగ నిపుణులు వాళ్ళు ఇచ్చిన సూచన మేరకే, ఎందుకంటే దాని లోతుపాతులు ఈ చిన్న వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. జడ్జి గారిని గౌరవిస్తూనే ఇది బాగుంటే బాగుంటుందని వారి ఇచ్చిన సూచన మేరకే నేను తేవడం జరిగింది అధ్యక్ష. ప్యూర్లీ రైతుల యొక్క శ్రేయస్ కోరి తెచ్చినటువంటిది ఇది. బేసిదారు లేకుండా దయచేసి దీన్ని పాస్ చేయవలసింది. నేను సభవారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ది క్వశ్చన్ ఇస్ దట్ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ డెబిట్ రిలీఫ్ స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబరర్స్ అండ్ రూరల్ ఆర్టిజన్స్ అమెండ్మెంట్ బిల్ 2019 బి టేకన్ టు కన్సిడరేషన్. దోజ్ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే, దోజ్ ఆర్ అగేన్స్ట్ ప్లీజ్ సే నో. ఎస్ హావ్ ఇట్ ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ బిల్ బి ఇస్ కన్సిడర్డ్. ఐ షెల్ నో పుట్ ది క్లాస్ టు వోట్. దేర్ ఆర్ నో అమెండ్మెంట్స్ టు క్లాస్ 2 and 3, క్లాస్ 1 ఎనాక్టింగ్ ఫార్ములా అండ్ లాంగ్ టైటిల్ అండ్ దే ఆర్ బిఫోర్ ది హౌస్. The question is that those who are for classes 2 to 3, class 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, have it. Class 2 and 3, class 1, enacting formula and long title do stand part of the bill. Now, I request the Honorable Chief Minister to move the motion for the passing the bill. Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it. The motion is carried and bill is passed. I request the Minister for Panchayat Raj to introduce the Telangana Panchayat. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.